Hi friends, welcome to our business ideas in Telugu channel. ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం చూడబోయే బిజినెస్ ఐడియాస్ లో మనం చూడబోతున్నామంటే పేపర్ బ్యాగ్ బిజినెస్. మనం ఇంట్లో కూర్చొని ఈ పేపర్ బ్యాగ్ బిజినెస్ స్టార్ట్ చేసి చాలా బాగా డబ్బులు సంపాదించవచ్చు ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో పేపర్ బ్యాగ్ బిజినెస్ ని ఎందుకు స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ మీకు ఈ ఎక్విప్మెంట్ గానీ రా మెటీరియల్ గానీ ఎంత కాస్ట్ పడుతుంది, అండ్ అదే విధంగా మీకు దీనికి సంబంధించిన లైసెన్స్ అండ్ అదే విధంగా రిక్వైర్మెంట్స్, ఇలా చాలా క్వైరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మొత్తం ఈ వీడియోలో డీటెయిల్ గా చేయబోతున్నాను ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ దాకా చూడండి. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ కన్నా చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్తే పేపర్ బ్యాగ్ బిజినెస్. ఫ్రెండ్స్ మీరు ఈ పేపర్ బ్యాగ్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలి అంటే, మనం చూసినట్లయితే ఈ పాలిథిన్ బ్యాగ్స్ ఉండేవి కదా ఇంతకు ముందు, ఇప్పుడు చాలా దగ్గరలో కూడా ఉన్నాయి, కానీ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేస్తూ వస్తున్నారు, వీటిని డిక్రీస్ చేస్తూ వస్తున్నారు కదా. ఎందుకంటే ఇవి అట్మాస్ఫియర్ ని చాలా హార్మ్ఫుల్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇవి డిక్రీస్ అవుతున్నాయి, ఇవి రోజు రోజు చాలా తగ్గడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్ మనం ఈ పేపర్ బ్యాగ్ యూజ్ చేస్తే మనకి చాలా హార్మ్ లెస్ గా ఉంటుంది, అది రియూజబుల్ గా కూడా ఉంటుంది, చాలా 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 బెనిఫిట్ఫుల్ గా కూడా ఉంటుంది మనకి. అంటే ఈ పారాప్యాక్ అనే రూప్ అందుకుంటుంది ఫ్రెండ్స్ మార్కెట్ లో. వీటిని ఉన్న స్టైల్ చాలా ఫ్యాషనబుల్ గా కూడా ఉంటుంది, ఇది చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది, కాబట్టి ఇవి మార్కెట్ లో వీటికి చాలా డిమాండ్, అండ్ అదే విధంగా దీనికి మంచి పాపులారిటీ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. మనం చూసినట్లయితే మన చుట్టుపక్కల అయితే రిలయన్స్ మాల్స్ లో కానీ, షాపింగ్ మాల్స్ లో కానీ, ఏమైనా వెజిటబుల్ మార్కెట్స్ లో ఉన్నా కానీ చాలా చాలా దగ్గరలో మనకి ఈ పేపర్ బ్యాగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటున్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఆ ప్రైసెస్ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి పేపర్ బ్యాగ్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. అదే కాకుండా ఇది బయోడిగ్రేడబుల్ కాబట్టి మనం వీటిని రీయూజ్ కూడా చేయవచ్చు గాయ్స్. ఈ ఒక్క రీజన్ ఫ్రెండ్స్ మీరు ఈ కవర్ పేపర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి. అంటే ఫ్యూచర్ జనరేషన్ లో ఈ బిజినెస్ అనేది చాలా వరకు, అంటే చాలా అంటే చాలా వరకు ఎక్కువ నిలబడడానికి ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా ఏం కావాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్స్ కావాలి, సెకండ్ వన్ మిషనరీస్. మనం ఈ మిషనరీస్ చూసినట్లయితే మార్కెట్ లో మిషనరీస్ 3 to 10 lakhs వరకు మధ్యలో ఉంటుంది. అదే విధంగా రా మెటీరియల్స్ ఏంటి అంటే ఈ పేపర్ రోల్ గానీ, సెకండ్ వన్ ఐ లిఫ్టింగ్ మిషన్ గానీ, అదే విధంగా హ్యాండిల్స్ పట్టుకోవడానికి చిన్న ట్యాగ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నేను చెప్పిన రా మెటీరియల్స్ మిషనరీకి సంబంధించిన లింక్ అన్ని డిస్క్రిప్షన్ లో పెట్టాను, మీరు అక్కడికి వెళ్తే డీటెయిల్స్ గా అన్ని ఉన్నాయి. ఆ సెల్లర్ కి సంబంధించిన ఫోన్ డీటెయిల్స్ వగైరా అన్ని కూడా ఉన్నాయి, మీరు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్ మనకి ఈ బ్యాంక్ అనేది లోగో కూడా ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి. ఫ్రెండ్స్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏరియా ఉంటుంది కదా, అది ఎంత పడుతుంది అంటే 300 square meters పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మన మిషనరీ సెటప్ చేసుకోవడానికి మాత్రమే. ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్. మన కంపెనీ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని ద్వారా ట్రేడ్ లైసెన్స్, అదే విధంగా ఉద్యోగ్ అయో ఆధార్ ISO ట్రేడ్ మార్క్ లైసెన్స్ కూడా వస్తుంది, దానితో పాటు VA యాక్ట్ ఈ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది, BIS సర్టిఫికేషన్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. ఇవి అన్ని పూర్తి చేసిన తర్వాత ఈ బిజినెస్ అనేది పూర్తిగా సెటప్ చేసుకోవడం జరుగుతుంది. మనం అలాగైతేనే పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ బిజినెస్ ని సెటప్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవన్నీ చేయడం బాగానే ఉంది, ఇవి అన్ని చేసిన తర్వాత సేల్ ఎలా చేయాలి? ఇక్కడ ఏం చేయాలి అంటే, మనం ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఒకటి పెట్టుకుంటే వాళ్ళకి ఏవేవి రిక్వైర్మెంట్స్ కావాలి, అంటే మీకు ఏ సైజ్ పేపర్ కావాలి, ఆ షేప్ లో కావాలి, వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ అన్ని మనకి దొరుకుతాయి.
వాళ్ళకి సంబంధించిన డీటెయిల్ వర్క్ ప్రోడక్ట్ అనేది వాళ్ళు కనుక స్టార్ట్ చేస్తే మనం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా వర్క్ స్టార్ట్ చేయవచ్చు. ఇక లాస్ట్ అంటారా, ఇక లాస్ట్ అంటే మీరు ఈ బిజినెస్ సక్సెస్ఫుల్ గా చేయాలి అంటే ఈ స్టెప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా యూజ్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఈ కామెంట్స్ లో పెట్టండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.